ప్రస్తుత పరిస్థితుల్లో స్థూలకాయం అనేది శూలంలా గుచ్చుకుంటున్న అతిపెద్ద సమస్య. ఐదేళ్ల పసికందు మొదలుకొని ఏడు పదుల ముదిమి వయస్సు వరకు అందరినీ పీడిస్తున్న అతి భయంకరమైన సమస్య. ఇతమిద్ధంగా ఒక్క కారణమంటూ లేకుండా రకరకాల పరిస్థితుల్లో రకరకాల కారణాల వల్ల రకరకాల వ్యక్తులపై వివిధ రకాలుగా ప్రభావాన్ని చూపిస్తోంది ఈ ఒబెసిటీ. మనకు తెలియకుండానే మనలో ప్రారంభమై మనం గుర్తించే నాటికే మనలో జడలూనుకునిపోయే ఈ ఒబెసిటీ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజికమైన అంతర్బాహ్య నష్టాలకు కారణమవుతోంది. రకరకాలైన ఒబెసిటీలను గుర్తించి సైద్ధాంతిక పద్ధతుల్లో వాటిని మధించి శాస్త్రీయమైన పద్ధతుల్లో పరిష్కారం కనుగొనే నిబద్ధత కలిగిన స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మన వెనీసా. కేవలం స్థూలకాయానికే కాక డెర్మటాలజీ అంటే చర్మశాస్త్రం మరియు ట్రైకాలజీ అంటే కేశ సంబంధమైన శాస్త్రంలో తగినంత సామర్థ్యం కలిగి అర్ధ దశాబ్దానికి పైగా అరుదైన సేవలను అందిస్తూ ఎన్నో వేల మందికి స్థూలకాయానికి, చర్మ సంబంధ సమస్యలకు, కేశ సమస్యలకు పరిష్కారాలు చూపిన మన వెనీసా స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వారి ఈ ధారావాహికను చూద్దాం. ఎంతో పేరు ప్రతిష్టలు సాధించి విదేశాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన డాక్టర్లు పాల్గొనే ఈ కార్యక్రమంలో స్క్రోల్ అవుతున్న ఈ నంబరు ద్వారా మన సమస్యలను డాక్టర్లతో పంచుకుందాం, పరిష్కరించుకుందాం. మీరు ఏ వయస్సు వారైనా కావచ్చు, ఏ ప్రాంతం వారైనా కావచ్చు, ఎటువంటి సమస్యతో అయినా బాధపడుతూ ఉండొచ్చు. వెనీసా స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మీ ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలదు. మీరు చేయవలసిందల్లా ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా ఈ ధారావాహిక లైవ్ కార్యక్రమంలోని డాక్టర్లను సంప్రదించడమే. రాష్ట్రంలో పలుచోట్ల సుశిక్షితులైన డాక్టర్ల నేతృత్వంలో నిలవై ఉన్న మా వెనీసా స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లలో మీకు తగిన, మీకు అనువైన, మీకు యోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. గతి తప్పిన శారీరక సౌష్ఠవం, విపరీతమైన మానసిక ఒత్తిడి, నడి వయసులో వచ్చే ఋతుక్రమం సమస్యలు, వంధ్యత్వం, బాల్య స్థూలకాయం, కౌమార స్థూలకాయం, ఆత్మ న్యూన్యతాభావం, అసంబద్ధమైన జీవనశైలి, చైతన్యలేమి, సంతాన అసాఫల్యత వంటి ఎన్నో సమస్యలకు కారణభూతమైన ఈ ఒబెసిటీని కూకటి వేళ్లతో పెకిలించే లక్ష్యంతో ఏర్పరచబడిన వెనీసా స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వారు స్థూలకాయానికి వ్యతిరేకంగా జరుపుతున్న ఈ పోరాటంలో మనము పాలు పంచుకుందాం. మన స్థూలకాయానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకుందాం. నమస్కారం. వెనీసా స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వారి మరో ఎపిసోడ్కి స్వాగతం. అలానే ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంటుండగా కింద స్క్రోల్ అవుతున్న డిస్కౌంట్ను కూడా మీరు పొందొచ్చు. ఈరోజు కనుక ఎన్రోల్ చేయించుకున్నట్లయితే దాంతోపాటు 5 ఇయర్స్ మెయింటెనెన్స్ని కూడా ఫ్రీగా పొందొచ్చు. మరి అసలు వెనీసా గురించి మనం ఇన్ని ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం కదా, అసలు వెనీసా అంటే ఏంటి, ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎక్కడ దాని సెంటర్స్ ఉన్నాయి అనే విషయాల్ని మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో మన వెనీసా గురించి మన ఆడియన్స్కి చెప్తారా? వెనీసా అనేది కెనేడియన్ బేస్డ్ కంపెనీ అండి. ఇది 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మేము ఫస్ట్ సెంటర్ వచ్చేసి వైజాగ్లో స్టార్ట్ చేసాము. ఇంకా షార్ట్లీ మేము రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్లో స్టార్ట్ చేయాలని ఇంకా షార్ట్లీగా మేము లాంచ్ చేయబోతున్నాము. సో ఈ వెనీసా సెంటర్లో మాది ముఖ్యంగా 3 డివిజన్స్ మేము టార్గెట్ చేసామన్నమాట. సో స్టార్టింగ్ వచ్చేసి స్లిమ్మింగ్ గురించి, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, అది కాకుండా బాడీ స్కల్ప్టింగ్, ఫిగర్ కరెక్షన్, స్పాట్ రిడక్షన్, ఇవన్నీ ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ సూపర్విజన్లో జరుగుతుంది. అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. అలాగే స్కిన్కి సంబంధించినవి కూడా కలర్ ఇంప్రూవ్మెంట్, మేక్ ఓవర్ ట్రీట్మెంట్,
పింపుల్ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఇవన్నీ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం అది మైండ్లో పెట్టుకొని మేము చేస్తున్నామండి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ద్వారా ఇవన్నీ సదుపాయాలు అందించుకుంటూ హై సక్సెస్ రేట్స్తోని మేము హై సక్సెస్ స్టోరీస్ ఇప్పటి వరకు మాకున్నాయి. సో ఇవన్నీ చేసుకుంటూ మేము ఇది షార్ట్లీగా మిగతా ఏరియాస్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే మేడం, మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? సుజాత గారు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సుజాత గారు, హలో సుజాత గారు, చెప్పండి మీ ప్రాబ్లం, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారే మాట్లాడుతున్నారండి, చెప్పండి. నమస్తే అండి. ఓకే, అది ఎన్ని వాడినా కూడా అది హెయిర్ లాస్ ప్రాబ్లం పోవటం లేదు. ఓకే, పొల్యూషన్ వల్ల, లేకపోతే షాంపూలు, రకరకాల షాంపూల వల్ల, ఫుడ్ కానివ్వండి, ఏదైనా కూడా ఏది అడిగినా కూడా ఎవరు ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వటం లేదు. ఓకే, ఎన్ని వాడినా కూడా హెయిర్ లాస్ ప్రాబ్లం అలానే ఉంటున్నది. ఓకే ఓకే, సో మీకు ఈ హెయిర్ లాస్ అనే సమస్యతోనే మీరు చాలా బాధపడుతున్నారు. సో అండ్ మీ దా రెమెడీ కోసం మాకు కాల్ చేయడం జరిగింది, అంతే కదండి? ఓకే, సో మీరు ఈ హెయిర్ లాస్ అన్నారు కదా, అది ఎప్పటి నుంచి అవుతుందన్నారు? ఓకే, మీకండి ఇప్పుడు ఈ హెయిర్ లాస్ చాలా రీజన్స్ ఉన్నాయండి అవనానికి. సో మీరు ఒక్కసారి మా క్లినిక్కి రాగలిగితే, అపాయింట్మెంట్ తీసుకొని రాగలిగితే, వాళ్ళు మా ట్రైకాలజిస్టులు మీ సూపర్విజన్లో మీకు అనాలిసిస్ టెస్ట్ చేస్తామన్నమాట. స్కాల్ప్ అనాలిసిస్ టెస్ట్ చేసి మీ హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అనేది మేము ఫస్ట్ రీజన్ కనుక్కొని దాన్ని బట్టి మేము ఏ ట్రీట్మెంట్ మీకు బెటరు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి మీరు ఒకసారి మా ఎక్స్పర్ట్స్ అపాయింట్మెంట్ తీసుకొని మా ఎక్స్పర్ట్స్తోని కలవండి. ఓకేనా అండి? ఓకే అండి. అసలు హెయిర్ ఫాల్కి గల కారణాలు ఏంటి? హెయిర్ ఫాల్కి మెయిన్గా చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెడికల్గా వచ్చేసి దానికి ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ ఈ పోస్ట్ సర్జరీస్లో హెయిర్ లాస్ ఉంటుంది. ఎందుకంటే బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ సరిపోవు. సో దానివల్ల హెయిర్ లాస్ చూస్తుంటాము. అదే కాకుండా యూ హ్యావ్ రీజన్స్ లైక్ అనీమియా ఉందండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనం చూస్తూ ఉంటాము. ఇవే కాకుండా వెదర్ చేంజెస్, వాటర్ చేంజ్ వల్ల కూడా మనం ఈ హెయిర్ లాస్ అనేది చాలా కామన్గా చూస్తాము. స్ట్రెస్ కూడా చాలా మటుకు ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అండి. సో దానివల్ల కూడా చాలా మటుకు ఈ హెయిర్ లాస్ మనం చూస్తుంటాము. అలాగే ఆవిడే ఫోన్ చేసి ఆవిడ సమస్య కూడా చెప్పారు. ఈ షాంపూస్ వాడడంలో కూడా చాలా ఈ కాలంలో మనం చూస్తుంటాము. ఈ టీనేజర్స్ లేకపోతే పిల్లలు కానివ్వండి, చిన్నప్పటి నుంచే ఈ షాంపూస్, రకరకాల డిఫరెంట్ షాంపూస్ మార్కెట్లో వచ్చాయి. సో అవన్నీ వాడడం వల్ల కూడా ఈ హెయిర్ లాస్ అనేది చాలా మటుకు మనకు కనిపిస్తుంది. ఇదే కాకుండా దే అదర్ రీజన్స్, ఇప్పుడు టీనేజర్స్ మోస్ట్లీ ది గో ఫర్ ఈ కాస్మెటిక్ రీజన్స్, ఎలా అయితే ఈ బ్లో డ్రాయింగ్, విచ్ ఇస్ నాట్ స్ట్రైట్నింగ్, ఐరనింగ్, ఇవన్నీ హెయిర్కి, హెయిర్ లాస్కి వన్ ఆఫ్ ద రీజన్స్, కాంట్రిబ్యూటింగ్ రీజన్స్ అన్నమాట. సో ఆల్ దీస్ రీజన్స్ మెయిన్గా మనం చూస్తూ ఉంటాం ఈ హెయిర్ లాస్కి. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది మన దగ్గర? అవునండి, మా ట్రైకాలజిస్ట్ ఫస్ట్ స్కాల్ప్ టెస్ట్ చేస్తారు. దాని ప్రకారంగా హెయిర్ ఎందుకు, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఇట్ ఈస్ లైక్ దిస్, అండ్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఇస్తే, ఎన్ని సిట్టింగ్స్ ఇస్తే ఇది ట్రీట్మెంట్ తగ్గుతుంది, అలాగే విచ్ ట్రీట్మెంట్ ఈస్ సూటబుల్ అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అది కూడా దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివన్నీ ఏమి ఉండవండి. ఓకే, సో అవన్నీ చూసి డిసైడ్ చేసి సేఫ్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే, సో మీరు ఈ ప్రాబ్లం చెప్పుకున్నందుకు చాలా సంతోషం. అలాగే మీలాగే అందరూ కూడా కాల్ చేసి ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్ కలిసి వెతికి మనం సాల్వ్ చేసుకోవాలి.
సో మీరు తప్పకుండా మా క్లినిక్కి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మా క్లినిక్కి వచ్చి కలిస్తే మనం ఫర్దర్గా ఏం చేయాలో మాట్లాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, యూ హ్యావ్ అనదర్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే, ఎవరండి? కహియే. हाँ जी बोलिए, मैं डॉक्टर बात कर रही हूँ. जी मेरी एक दोस्त है सुष्मिता, वो पहले बहुत सुंदर थी और मैं उनसे जलती थी, लेकिन आजकल वो इतनी मोटी हो गई कि उसका पहला बॉडी शेप अप हो गया. ओके. और अब तो वो उससे हालत ये है कि वो कोई जीन्स नहीं पहन सकती है, टॉप नहीं पहन सकती है, कुछ भी ढंग का कपड़ा नहीं पहन पा रही है, कोई भी रेडीमेड उसको फिट नहीं हो रहा है. ओके, तो क्या आप उसकी कोई मदद कर सकती हैं? क्या वो अपनी पुरानी शेप पा सकती है क्या? हाँ जी, पहले आप ये बताइए, आपके दोस्त जो है उनका हाइट और उनका वेट कितना है? वो 22 इयर्स है उनकी वेट. अच्छा. उनकी हाई एज और उसकी हाइट है 5'3" इंच. ओके. और उसका वेट तो 82 केजीज हो गया. अच्छा. सो पहले तो ये बता दें हम आपको कि हमारे पास आपके जो प्रॉब्लम है उसका सॉल्यूशन है. उसके लिए आपको हमारे एक्सपर्ट से बात करना पड़ेगा. आप हमारे वेनेसा क्लिनिक को एक बार कॉल करिए, उनसे अपॉइंटमेंट लीजिए और हम लोग आपके दोस्त के ऊपर एक बॉडी कॉम्पोजिशन एनालिसिस करके एक टेस्ट होता है, सिंपल सा टेस्ट है, वो हम लोग करेंगे. उसके हिसाब से हमें पता चलेगा कि उनके शरीर में कितना फैट है, तो उसके हिसाब से हम उनको ट्रीटमेंट भी डिज़ाइन करेंगे. अगर उनका कोई स्पेसिफिक एरिया है जहाँ पर उनको बहुत ज़्यादा फैट है तो उसको टारगेट करते हुए स्पॉट रिडक्शन भी करेंगे और फिगर करेक्शन भी कर सकते हैं. तो उसके लिए आपको एक बार हमारे एक्सपर्ट से अपॉइंटमेंट लेने की ज़रूरत पड़ेगी. सो आप बिल्कुल भी चिंता मत करिए. जी बोलिए. हाँ, वेरी गुड. ओके, ఈ ప్రోగ్రామ్ లో గనుక కాల్ కలవపోయినట్లయితే ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. సేమ్ నెంబర్ కి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా కాల్ చేయొచ్చు. అలానే ఈ రోజు ప్రోగ్రామ్ జరుగుతుండగా కింద స్క్రోల్ అవుతున్న డిస్కౌంట్ కూడా మీరు పొందొచ్చు. ఈ రోజు గనుక ఎన్రోల్ చేయించుకున్నట్లయితే దాంతో పాటు 5 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా పొందొచ్చు. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెనిసాకి వెళ్తుండేవారు, కానీ వాళ్ళని చూసి నేను కొంచెం గోల చేస్తుండేవాడిని, హేళనగా మాట్లాడేవాడిని. బ్యూటీ పార్లర్లో తగ్గిస్తారా, బరువు తగ్గిస్తారా, ఇవి చేస్తారా అని. ఆఖరికి నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా అత్తగారు 70 ఏళ్ల వయసులో కూడా ఆవిడ కూడా వెనిసాకు వెళ్ళింది. ఆవిడ కూడా చాలా వెయిట్ లాస్ అయింది. నాకు తెలియకుండానే నా అడుగులు వెనిసా వైపుకు వెళ్ళాయి. వాళ్ల ట్రీట్మెంటు ఎంత బాగుంటుందంటే నా ఆహారపు అలవాట్లు స్వల్పంగా మార్పు తెచ్చి నాలో చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ తెచ్చారు. విన్నారు కదా, మీరు స్థూలకాయంతో బాధపడుతున్నా, లేదా మీ జీవిత భాగస్వామి స్థూలకాయంతో బాధపడుతున్నా, లేదా మీ పిల్లలు ఇంకా మీ సన్నిహితులు ఎవరైనా సరే స్థూలకాయం గాని లేదా చర్మ కేశ సంబంధమైన ఏ సమస్యలతో బాధపడుతున్నా, స్క్రోల్ అవుతున్న మా ఈ నంబర్ కాల్ చేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ సమస్యను తెలియజేయండి. అసలు అన్ని సమస్యలకు కారణం ఈ అధిక బరువు. 50% ఇన్ఫర్టిలిటీకి స్థూలకాయమే కారణమని పరిశోధనల్లో తేలింది. ఎన్నో రంగాల వాళ్ళు విజయ తీరాలకు చేరుకోకపోవడానికి కారణం ఆత్మన్యూన్యతాభావం. దానికి కారణం స్థూలకాయం నుంచి ఏర్పడుతున్నదే. 40 ఏళ్ల పైబడిన వాళ్లలో ఆర్థరైటిస్ వంటి సమస్యలకు కారణం ఈ అధిక బరువే. అమూల్యమైన బాల్యాన్ని అందమైన కౌమారాన్ని ఆస్వాదించకుండా చేస్తున్నది ఈ అధిక బరువే. మగవారిలో లైంగికాసక్తి తగ్గడానికి, స్త్రీలలో ఋతు సమస్యలకు కారణం మితిమీరిన ఈ బరువే. సాఫ్ట్వేర్ సంబంధమైన ఆధునిక వృత్తులకు ఆటంకం కలిగిస్తున్నది ఈ అధిక బరువే. గర్భధారణ ముందు, గర్భధారణ తదనంతరం అన్ని రకాల ఇబ్బందులకు గురిచేసేది స్థూలకాయమే. అందం, ఆరోగ్యం, ఆనందం అన్నీ అవయవ సౌష్ఠవం అనువుగా ఉన్నప్పుడే అమరుతాయి. అంతెందుకు రోడ్డుపై నడిచి వెళుతుంటే 150 మంది స్థూలకాయులే కనిపిస్తున్నారు ఈ రోజుల్లో.
దీన్ని మనం అడ్డుకోవాలి అలా అని ఆరంభ శూరత్వంతో నిండిన పద్ధతులను అనుసరించి తిరిగి బరువు పెరిగే పద్ధతులు అనుసరిద్దామా లేదా దేశ విదేశాల్లో గణనీయమైన పరిశోధనలు చేసిన మన వెనీసా వారి స్థిరమైన శాశ్వతమైన ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరిద్దామా వెనీసా వారి స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లలో అభూత కల్పనలకు అస్సలు తావులేదు బీసీఏ టెస్ట్లో అంటే బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ టెస్ట్లో శరీరాన్ని సమగ్రంగా విశ్లేషించి మజిల్ ఫ్యాట్ వాటర్ వంటి శరీరంలోని ప్రతి ధాతువు యొక్క శాతాన్ని తెలుసుకుని ఆచరణయోగ్యమైన ఆరోగ్యకరమైన పరిష్కారాలు చూపబడతాయి ముందు మేము మీ శరీరాన్ని గురించి అర్థం చేసుకుంటాం తరువాత మీకు తగిన పరిష్కారాన్ని చూపే ప్రయత్నం చేస్తాం అది మీకు అనువుగానూ ఉండాలి ఆచరణయోగ్యంగానూ ఉండాలి మా ప్రతి చికిత్సా పద్ధతి WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు లోబడి ఉంటుంది హాయ్ వెనీసా స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీరు అధిక బరువుతో ఉన్నామని బాధపడుతున్నారా పర్ఫెక్ట్ ఫిగర్ ని కోరుకుంటున్నారా మోటిమలున్నాయి నల్ల మచ్చలున్నాయి అలాగే ముడతలు వస్తున్నాయి కళ్ళ కింద నలుపు ఉంది ట్యాన్ ఉంది మీ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి ఇలాంటివన్నీ కావాలనుకుంటున్నారా నో ప్రాబ్లం అండి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చేందుకు మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు అయితే దీనికి మీరు ఏం చేయాలంటే వెంటనే మాకు కాల్ చేయండి చాలా మంది కాల్ చేస్తున్నాము అయినా దొరకట్లేదండి అంటారేమో ప్లీజ్ డిసప్పాయింట్ కాకండి మీరు కాల్ ట్రై చేస్తుండండి అయినా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు అదేంటంటే ఇవాళ మీరు ఎన్రోల్ కూడా చేసుకోవచ్చు అండి సేమ్ నెంబర్ కి ఓకే మేడం నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం హలో హలో డాక్టర్ గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి నా పేరు ప్రబలిక అండి నేను విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను ఓకే చెప్పండి ప్రబలిక గారు యాక్చువల్లీ ఇదివరకు అంటే నాకు కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు ఇనిషియల్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కొన్ని పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు నేను ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను ఈ కొంచెం కొంచెం అక్కడక్కడ అవి స్కార్స్ కింద అయిపోతున్నాయి సో నాకేంటంటే రెగ్యులర్ గా కూడా నేను అంటే రోజు డే టు డే అని ఏమన్నా మీరు అట్లా చెప్తే చేయలేను విజయనగరం కాబట్టి అంటే దీనికి మీరేమి సజెస్ట్ చేస్తారు మా దగ్గర మీరు మీ ప్రాబ్లం కి మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ ఉందండి పింపుల్ ట్రీట్మెంట్ వనీసాలో అపాయింట్మెంట్ తీసుకొని ఫస్ట్ మీరు మా ఎక్స్పర్ట్స్కి కలిస్తే వాళ్ళు మీకు దీని మీద ఫర్దర్గా గైడ్ చేస్తారండి సో మీరు మీ పింపుల్స్కి మాత్రం స్కిన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఉంటుందండి దాని ద్వారాగా మేము చెప్తాము మీకు ఏ స్టేజ్లో ఉన్నాయి ఈ పింపుల్స్ అది స్కార్స్ అయ్యే ఆస్కారం ఉందా ఒకవేళ స్కార్స్ ఉన్నాయంటే దానికి ఎలా ట్రీట్ చేయాలి సో దాన్ని బట్టి మేము మీ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తామన్నమాట అలాగే మీరు రెగ్యులర్గా ఆఫెన్గా రాలేరు కనుక సో దానికోసం కూడా మేము ప్లాన్ చేస్తాము ఎట్లా ఎప్పుడు మీకు వీలైన టైంలో వచ్చేలాగా మేము ప్లాన్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం కానీ ఫస్ట్లీ మీరు ఒకసారి మా ఎక్స్పర్ట్స్తోని కలిసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ డాక్టర్ ఓకే అండి ఓకే మేడం మన ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు చూద్దాం హలో హలో నమస్తే అండి మీ పేరు శైలజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి శైలజ గారు చెప్పండి మీ సమస్య ఏంటో ఓకే ఓకే చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను నేను లావు గా ఉన్నాము అది ప్రాబ్లం అని అంటున్నారు కానీ దానికి దీనికి ఏమైనా ఉందంటారా పిల్లలకి లావుగా ఉండటానికి ఏమైనా చాలా మటుకు లావుగా ఉంటే పిల్లలు పెట్టారా అండి ఈ
పిల్లలు పుట్టకపోవడానికి, లావుగా ఉండడానికి, బరువు పెరగడానికి ఈ రెండిటికి లింక్ మాత్రం ఉందండి, కనెక్షన్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అండ్ దాని కొరకు మీరు ఫస్ట్ వెయిట్ తగ్గాల్సి వస్తుంది. మీ వెయిట్ ఎంత అండి? మీ హైట్ వెయిట్ ఒకసారి చెప్తారా? హైట్ 5 మేడం. ఓకే. వెయిట్ వచ్చేటప్పటికి 70 kg. ఓకే. సో మీ చాలామందిని వాడాము, అదే లావుగా ఉన్నావు దానివల్ల పిల్లలు లేరు అని అంటున్నారు. ఓకే. సో మీరు ఒకసారి మా క్లినిక్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని మా న్యూట్రిషన్ కానీ మా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్కి కలిస్తే మీకు గైడ్ చేస్తారండి వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలో. మీరు ఈ సిట్టింగ్స్కి వచ్చి ఒక 2-3 సిట్టింగ్స్ తీసుకుంటే చాలా మటుకు మీ వెయిట్ లాస్ ఉంటుంది. అప్పుడు మీ ఇన్ఫర్టిలిటీ అంటారు దీనికి, గర్భం ధరించే ఛాన్సెస్ కూడా. అవునండి, లావుగా ఉంటే పుట్టరు అని ఖచ్చితంగా చెప్పలేము, కానీ వెయిట్ తగ్గితే మాత్రం చాలా మటుకు గర్భం ధరించే ఛాన్సెస్ పెరుగుతాయన్నమాట. అంటే మీరు ఒక 5 kg వరకు తగ్గారంటే 20% అంటే 20% వరకు ఈ ఛాన్సెస్, గర్భం ధరించే ఛాన్సెస్ పెరుగుతాయి. సో దాని కొరకు మీరు ఒకసారి మా క్లినిక్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఏం చేయాలో ఫర్దర్గా డిసైడ్ చేస్తాము. ఓకే అండి. ఈ ప్రోగ్రాంలో కనుక కాల్ కలవపోయినట్లయితే ఏం బాధపడాల్సిన అవసరం లేదండి, సేమ్ నెంబర్కి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా కాల్ చేయొచ్చు. అలానే ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంటుండగా కింద స్క్రోల్ అవుతున్న డిస్కౌంట్ను కూడా మీరు పొందొచ్చు ఈరోజు కనుక ఎన్రోల్ చేయించుకున్నట్లయితే. దాంతోపాటు 5 years మెయింటెనెన్స్ని కూడా ఫ్రీగా పొందొచ్చు. హాయ్ ఎవ్రీబడి, మై నేమ్ ఈజ్ చైతన్య అండ్ మై ఏజ్ ఈజ్ 23 years. నేను ఇదివరకు 120 kg ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ అందరినీ చూసినప్పుడు చాలా జెలసీగా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకంటే వాళ్ళు చాలా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు నా మీద కంటే. సో వెనీసాలో జాయిన్ అయిన తర్వాత నాకు వాళ్ళు చెప్పే పద్ధతులు కానివ్వండి, డైట్ కంట్రోల్ కానివ్వండి చాలా సింపుల్గా అనిపించినవి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళిచ్చే డైట్ కంట్రోల్ కానివ్వండి, ఏదైనా మన ఆహారపు అలవాట్లు ఎలాగైతే ఉన్నాయో, డైలీ ఎలా తింటామో అదే విధంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నాను, నేను ఈ వెనీస్ అనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నాలాగా వెయిట్ ఉండి బాధపడుతున్నట్లయితే వెనీస్ అని ఎంచుకోండి. హాయ్, వెనీసా స్లిమ్మింగ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు అధిక బరువుతో ఉన్నామని బాధపడుతున్నారా? పర్ఫెక్ట్ ఫిగర్ని కోరుకుంటున్నారా? మోటిమలు ఉన్నాయి, నల్ల మచ్చలు ఉన్నాయి, అలాగే ముడతలు వస్తున్నాయి, కళ్ళ కింద నలుపు ఉంది, ట్యాన్ ఉంది, మీ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇలాంటివన్నీ కావాలనుకుంటున్నారా? నో ప్రాబ్లం అండి, పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇచ్చేందుకు మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అయితే దీనికి మీరు ఏం చేయాలంటే వెంటనే మాకు కాల్ చేయండి. చాలా మంది కాల్ చేస్తున్నాము, అయినా దొరకట్లేదండి అంటారేమో, ప్లీజ్ డిసప్పాయింట్ కాకండి, మీరు కాల్ ట్రై చేస్తుండండి, అయినా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు. అదేంటంటే ఇవాళ మీరు ఎన్రోల్ కూడా చేసుకోవచ్చు అండి సేమ్ నెంబర్ కి. థాంక్స్ టు వెనీసా. 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 వెనీసా.